ఓం శ్రీ గురుభ్యో నమః. గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్స్ వచ్చేసి సింహద్వారం ఎదురుగా గేటు మాత్రమే ఏర్పాటు చేయాలా, ఇంకా వేరే ఏమైనా ఏర్పాటు చేయడానికి వీలవుతుందా, అదేవిధంగా డిగ్రీలు 25 నుంచి 30 డిగ్రీలు తిరిగినటువంటి క్రమంలో తూర్పు భాగం ఎక్కువగా ఖాళీ ప్రదేశం వదిలిపెట్టవచ్చా, విజిటింగ్స్కి సంబంధించి అపాయింట్మెంట్స్కి సంబంధించి ఆన్లైన్ అపాయింట్మెంట్ మంచిదా లేదు అని అంటే సైట్ విజిటింగ్ కన్స్ట్రక్షన్ విజిటింగ్ అపాయింట్మెంట్ మంచిదా, 30/40 సంబంధించి ఒక నార్త్ ఫేసింగ్కి సంబంధించినటువంటి ఒక డూప్లెక్స్కి సంబంధించి ఏ విధంగా ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది అనేటువంటి అంశాలకు సంబంధించి ఈరోజు మన ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్మికు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వారు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే ముందుగా 30/40 సంబంధించి డూప్లెక్స్ ప్లానింగ్ కి సంబంధించి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఉత్తరం ఫేసింగ్ కి సంబంధించి 30 అడుగుల వెడల్పు 40 అడుగుల పొడవుకు సంబంధించినటువంటి డూప్లెక్స్ ప్లానింగ్. ఈ 30/40 సంబంధించినటువంటి ఈ ప్లానింగ్ ని 15 డిగ్రీలు టిల్ట్ ఉన్నటువంటి ఎవరైనా సరే ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కిచెన్ కి సంబంధించి, యుటిలిటీకి సంబంధించి, టాయిలెట్ కి సంబంధించి, మాస్టర్ బెడ్రూమ్ కి సంబంధించి, పూజా రూమ్ కి సంబంధించి, డ్రాయింగ్ రూమ్ కి సంబంధించి, లివింగ్ రూమ్ కి సంబంధించి, ఫస్ట్ ఫ్లోర్ లోకి వచ్చేసిన తర్వాత 2 బెడ్రూమ్లు మధ్యలో టాయిలెట్ కి సంబంధించి ఇవన్నీ కూడాను మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. డైమెన్షన్స్ కూడా అబ్జర్వ్ చేయొచ్చు. 30/40 అంటేనే టోటల్ గా వచ్చేటువంటి సైట్ ఏరియానే 1200 SFT. ఈ 1200 SFT లో మళ్ళీ సెట్ బ్యాక్స్ తర్వాత వీటన్నిటిని మనం తీసివేసిన తర్వాత వచ్చేటువంటి డైమెన్షన్స్ కన్స్ట్రక్షన్ కి సంబంధించి పిల్లర్ అవుటర్ టు అవుటర్ విడ్త్ లో 25 ఫీట్, లెంత్ లో వచ్చేసరికి 31 ఫీట్ 3 ఇంచెస్. ఈ విధంగా మీరు చేసుకున్నట్లయితే దీనికి సంబంధించినటువంటి రూమ్ సైజెస్ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ 9 అడుగుల 1.5 అంగుళం, 12 అడుగుల 3 అంగుళాల పొడవుతో మాస్టర్ బెడ్రూమ్. అదేవిధంగా టాయిలెట్ వచ్చేసరికి 4 అడుగుల 4.5 అంగుళం వెడల్పుతో 6 అడుగుల 10.5 అంగుళం పొడవుకు సంబంధించినటువంటి టాయిలెట్. అదేవిధంగా కిచెన్ కి సంబంధించి మీరు అబ్జర్వ్ చేస్తే 8 అడుగుల 4.5 అంగుళం పొడవు, 9 అడుగుల వెడల్పుతో కిచెన్, 3.5 అడుగుల పొడవు, 9 అడుగుల వెడల్పుతో యూటిలిటీ. అదేవిధంగా పూజా రూమ్ కి సంబంధించి 3.5 అడుగుల వెడల్పు 4 అడుగుల పొడవుతో కిచెన్ కు సంబంధించి, తర్వాత మధ్యలో స్టేర్ కేస్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 7 ఫీట్ కి సంబంధించినటువంటి స్టేర్ కేస్ మధ్యలో. అదేవిధంగా డ్రాయింగ్ రూమ్ కి సంబంధించి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 12 అడుగుల 9 అంగుళాల పొడవు, 9 అడుగుల వెడల్పుకు సంబంధించినటువంటి డ్రాయింగ్ రూమ్. లివింగ్ రూమ్ వచ్చేసరికి 13 అడుగుల 10.5 అంగుళం వెడల్పు, 9 అడుగుల 3 అంగుళాలకు సంబంధించి ఈ డైమెన్షన్ తో లివింగ్ ఏరియా. ఇక్కడ కావాలంటే ఇంకొక బెడ్రూమ్ కూడా పెట్టుకోవచ్చు, బట్ కాకపోతే ఏంటి అని అంటే గ్రౌండ్ ఫ్లోర్ లో ఫ్యామిలీ లివింగ్ స్పేస్ సపరేట్ గా, డ్రాయింగ్ రూమ్ సపరేట్ గా ఉంటే బాగుంటుంది. ఎట్లాగో గ్రౌండ్ ఫ్లోర్ లో ఒక బెడ్రూమ్ వచ్చింది కాబట్టి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాక మళ్ళీ 2 బెడ్రూమ్స్ తీసుకుంటారు, ఓపెన్ టెర్రస్ ఉంటుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఫ్లోర్ లో గ్రౌండ్ ఫ్లోర్ లో ఎక్కడైతే మాస్టర్ బెడ్రూమ్ వచ్చిందో సేమ్ ప్లేస్ లో మళ్ళీ మాస్టర్ బెడ్రూమ్, గ్రౌండ్ ఫ్లోర్ లో కిచెన్ అండ్ యూటిలిటీ ప్లేస్ ఏదైతే ఉందో అదంతా కలిపేసేసి చిల్డ్రన్ బెడ్రూమ్, ఈ రెండింటికి మధ్యలో వచ్చినటువంటి టాయిలెట్ ప్లేస్ లో మళ్ళీ సేమ్ యాస్టీజ్ గా టాయిలెట్, ఈ స్టేర్ కేసు, అదేవిధంగా ఇక్కడ ఈ ప్రోజన్ ఇదంతా కూడాను సేమ్ యాస్టీజ్. అదేవిధంగా డ్రాయింగ్ రూము అదేవిధంగా లివింగ్ రూమ్ కి సంబంధించినటువంటి మొత్తం స్పేస్ ని ఓపెన్ టెర్రస్ గా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఈ విధంగా ఎవరైనా సరే 30/40 ఉన్నటువంటి నార్త్ ఫేసింగ్ కి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైనా సరే మీ యొక్క స్థలం 15 డిగ్రీలు తిరిగి ఉన్నట్లయితే ఈ ప్లానింగ్ అనేది పర్ఫెక్ట్ గా ఉండడం జరుగుతుంది. మెయిన్ డోర్స్ కావచ్చు, బాత్రూమ్స్ కావచ్చు, సెప్టిక్ ట్యాంక్స్ కావచ్చు, కిచెన్ రూమ్స్ కావచ్చు, అన్ని కూడాను అరేంజ్మెంట్స్ అన్ని కూడాను మనం వాటికి అనుగుణంగా ఉండేలాగా కరెక్ట్ గానే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు సెంటర్ డైమెన్షన్స్ ఇవన్నీ కూడా మీరు నోటీస్ చేయొచ్చు. మీరు ఈ వీడియోని
పస్ చేసి కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. తద్వారా మీకు మీకున్నటువంటి ఈ కొలతలకు సంబంధించినటువంటి డైమెన్షన్కి సంబంధించిన వాళ్ళు ఈ ప్లాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత టాపిక్లోకి వెళ్ళిపోతే లైవ్ అపాయింట్మెంట్ బెటరా లేదు అని అంటే ఆన్లైన్ అపాయింట్మెంట్ బెటరా. చాలామంది ఏంటి అని అంటే ఆన్లైన్ అపాయింట్మెంట్ తీసుకుంటూ ఉంటుంటారు. అయితే లైవ్ అపాయింట్మెంట్లో ఆ అపాయింట్మెంట్కి సంబంధించినటువంటి డైమెన్షన్స్ క్లారిటీ వస్తుంది మాకు. ఎందుకంటే ఫిజికల్గా ఆ కన్స్ట్రక్షన్కి సంబంధించినటువంటి అన్ని డైమెన్షన్స్ని పొడవులో వెడల్పులో రూములకు సంబంధించినటువంటి డైమెన్షన్ టోటల్ స్ట్రక్చర్ డైమెన్షన్ సెట్ బ్యాక్ డైమెన్షన్స్ వీటన్నిటిని కూడాను మేమే తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఏదైనా ఒకవైపు డైరెక్షన్లో లెంత్ కావచ్చు విడ్త్ కావచ్చు ఎక్కువ తక్కువ ఉందా లేదా అనేటువంటి విషయాన్ని మేము అబ్జర్వ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో కూడాను చెప్పుకోవడం జరిగింది. మోడిఫికేషన్కి సంబంధించి వీటన్నిటికి సంబంధించి ఈ క్లయింట్ వచ్చేసరికి ముందుగా ఆన్లైన్ అపాయింట్మెంట్ తీసుకోవాలనుకున్నారు. ఆన్లైన్లోనే అప్రోచ్ అయ్యారు, ప్లాన్ రఫ్ ప్లాన్ అవన్నీ కూడా డీటెయిల్స్ షేర్ చేశారు. అయితే నాకు ఇంకా క్లారిటీ రాలేదండి, దీనికి సంబంధించినటువంటి ప్రాపర్ డైమెన్షన్స్ అన్ని కరెక్ట్గా కావాలి నాకు, కాబట్టి నేను విజిటింగ్ చేస్తేనే డైమెన్షన్స్ తీసుకొని వాటన్నిటిని నేను డ్రాయింగ్ చేసుకొని మీకు చెప్పడానికి వీలు పడుతుంది, లేదు అని అంటే అవకాశం లేదండి అని చెప్పేసి చెప్పాను. అక్కడికి వెళ్ళి అన్ని చూసిన తర్వాత మొత్తం స్ట్రక్చరల్గా ఉన్నటువంటి చేంజెస్ దాని ప్లాన్ ఇక్కడ ఏదైతే ఉందో ఈ ప్లాన్ అంతా కూడా వాళ్ళకి ఇంప్లిమెంట్ చేసి ఇవ్వడం జరిగింది. అయితే డైమెన్షన్స్లో ఏమైపోయింది అని అంటే దక్షిణం వైపు ఆగ్నేయం నుంచి నైరుతి వైపు డైమెన్షను ఉత్తరం వైపు ఈశాన్యం నుంచి వాయువ్యం వైపు ఉన్నంత డైమెన్షన్ కంటే రెండు అంగుళాలు ఎక్కువగా ఉండడం జరిగింది. అంటే మూలమట్టానికి ఇల్లు ఉన్నట్లయితే ఆగ్నేయం పెరిగిందని చెప్పేసి అనుకోవాలి ఒక రెండు అంగుళాలు. కాబట్టి వారికి నేను చెప్పినటువంటి విషయం ఏంటి అని అంటే మేస్త్రి వచ్చినప్పుడు మూలమట్టానికి చెక్ చేయించి లైన్ డోర్స్ తీసుకొని ఒక ఈక్వల్ డిస్టెన్స్ని మెయింటైన్ చేస్తూ బోత్ సైడ్స్ దానికి సంబంధించినటువంటి క్రాస్ చెక్ చేసుకుంటూ ఎటువైపు ఎక్కువ వచ్చింది ఎటువైపు తక్కువ వచ్చింది అనేది చూసుకొని దాన్ని బట్టి ఆ రెండు అంగుళాలు ప్లాస్టింగ్ చేసుకోండి అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. అదే ఆన్లైన్ అపాయింట్మెంట్ అయితే అరేంజ్మెంట్స్ వరకు మాత్రమే నేను చేంజ్ చేయడానికి పాసిబుల్ అయ్యేది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక టాయిలెట్ ఇచ్చాము, అది ఆన్లైన్లో ఇచ్చినా సైట్ విజిటింగ్ చేసిన తర్వాత ఇచ్చినా ఆ అరేంజ్మెంట్ ఏం మారదు. తర్వాత ఇక్కడ వాళ్ళకి ప్రీవియస్గా మెయిన్ డోర్ దగ్గర దాకా స్టేర్ కేస్ ఉండడం జరిగింది, అది కూడాను ఆన్లైన్లో చూసినప్పుడు ఆ స్టేర్ కేసెస్ అంతా తీసేసి సరి చేసుకోండి అని చెప్పేసి చెప్పడానికి వీలు పడుతుంది. తర్వాత ఈ నడకలకు సంబంధించి కావచ్చు. తర్వాత వీరు వచ్చేసరికి బయట వైపు ఫిజికల్గా ఎక్స్టెన్షన్ చేయాలనుకున్నారు. ఇప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ వాషింగ్ మిషన్ ఏరియా, సెప్టిక్ ట్యాంక్ ఏరియా ఇది ఏదైతే ఉందో ఈస్ట్ వైపు ఉన్నటువంటి ఈ పర్సనల్ వేకి సంబంధించి ఆ వేని వీళ్ళు ఆక్యుపై చేస్తూ ఒక 4 ఫీట్ ఆర్ 5 ఫీట్ లోపలికి కలుపుకోవాలని చెప్పేసి అనుకున్నారు. నేను వెళ్ళి చెక్ చేసిన తర్వాత అలా కలపొద్దని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇలాగా లైవ్ అపాయింట్మెంట్కి ఆన్లైన్ అపాయింట్మెంట్కి ఉండేటువంటి వ్యత్యాసం ఏంటి అని అంటే ఆ అపాయింట్మెంట్కి సంబంధించినటువంటి ఇంకా మంచి క్లారిటీ మాకు ఉండడానికి అవకాశం ఉంటుంది. అదే ఆన్లైన్ అపాయింట్మెంట్ అనుకోండి అరేంజ్మెంట్స్కి వర్క్ సంబంధించి వాటిని చేసేసి మీకు వీటిని చేసుకోండి అని చెప్పేసి మాత్రం చెప్పడానికి వీలవుతుంది. అలా కాకుండా ఏదైనా స్థలం కలుపుకోవాలి లేదంటే ప్రహరీ గోడ జరపాలి, కన్స్ట్రక్షన్లో డైమెన్షన్స్, మూలమట్టాలు ఇట్లాంటివన్నీ ఏవైతే ఉంటాయో ఫిజికల్గా మేము వచ్చినప్పుడు చెక్ చేసినప్పుడు మాత్రమే వాటిని అది కరెక్ట్గా ఉందా లేదా అది సరి చేసుకోవాలా లేదా అనేటువంటి విషయాన్ని మేము మీకు తెలియజేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఆన్లైన్ అపాయింట్మెంట్ బెటరా సైట్ విజిటింగ్ అపాయింట్మెంట్ బెటరా అంటే ఖచ్చితంగా సైట్ విజిటింగ్ ఆర్ కన్స్ట్రక్షన్ విజిటింగ్ అపాయింట్మెంటే బెస్ట్ థింగ్. ఎందుకంటే ఆన్లైన్ అపాయింట్మెంట్గా మీకు తక్కువ అమౌంట్లో మీకున్నటువంటి డౌట్స్కు సంబంధించినటువంటి క్లారిఫికేషన్ వచ్చినప్పటికీ కూడా నిర్మాణంలో ఉండేటువంటి లోపాలు తర్వాత చుట్టుపక్కల పరిసరాల్లో ఉండేటువంటి లోపాలకు సంబంధించి ఆ సైట్ విజిటింగ్ చేసినప్పుడు కన్స్ట్రక్షన్ విజిటింగ్ చేసినప్పుడు మాత్రమే వాటిని మేము మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి పాసిబుల్ అవుతుంది. అది వీడియో కాల్లోనో ఇంకొకలాగా ఇంకొకలాగా మీరు చేసినా కూడాను ఏమీ ఉపయోగం ఉండదు. తర్వాత సింహద్వారానికి ఎదురుగా గేటు ఉండాల. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 1 అవర్ సబ్స్క్రైబరు ఆయన ఒక ప్లాన్ డ్రాయింగ్ చేయించుకున్నారు. ఆయన వచ్చేసరికి నియర్లీ ఒక 25 to 26 degrees టిల్ట్ ఉన్నటువంటి సైట్, 75 అడుగుల పొడవు, 49 అడుగుల ఆరంగుళాల వెడల్పుకు సంబంధించి ఒక ప్లానింగ్ అనేది సైట్కి సంబంధించినటువంటి ప్లానింగ్ అనేది మొత్తం ఇంప్లిమెంట్ చేయించుకున్నారు. అందులో ఆయనకు వచ్చినటువంటి రెండు డౌట్స్ ఏంటంటే
ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ వచ్చినటువంటి వాయువ్యంలో వచ్చినటువంటి మెట్లు కరెక్ట్ గా ఉన్నాయా లేదా అక్కడ ఉండొచ్చా లేదా గేట్ ఎదురుగా ఆ మెట్లు వస్తున్నాయి కాబట్టి ఏమైనా దోషమా అని చెప్పేసి అడిగారు. అదేవిధంగా సింహద్వారం ఎదురుగా గేట్ ఉండాలా అని చెప్పేసి అడిగారు. అయితే ఇక్కడ డిగ్రీలు టిల్ట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా వాటిని మనం క్రాస్ చెక్ చేసుకోవాలి. ఇన్ జనరల్గా అయితే సింహద్వారానికి ఎదురుగా మనం కాంపౌండ్లో ప్రహరీ గేట్కు సంబంధించినటువంటి అరేంజ్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. కానీ ఈ డిగ్రీల టిల్ట్లో ఏమవుతుంది అంటే సింహద్వారం ఎదురుగా ప్రహరీ గేట్ ఇవ్వడానికి అవకాశం ఉండొచ్చు ఉండకపోవచ్చు. అది డిగ్రీలను బట్టి తీసుకున్నటువంటి ప్లాన్ బట్టి వీటిని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే వీరికి సంబంధించినటువంటి ఈ ప్లాన్కి సంబంధించి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే టోటల్ సైట్ మొత్తానికి అబ్జర్వ్ చేసినప్పుడు వీళ్ళు ప్రజెంట్ ఎగ్జిస్టింగ్గా ఏర్పాటు చేసుకున్నటువంటి కాంపౌండ్ గేట్ ఏదైతే పూర్తి ఈశాన్య మూలలో పెట్టుకున్నటువంటి కాంపౌండ్ గేట్ ఉందో ఈ కాంపౌండ్ గేట్ ఇంద్రా ప్లేస్లోకి వచ్చింది. అదేవిధంగా ఇక్కడ మెయిన్ డోర్కి ఎదురుగా ఏర్పాటు చేసుకున్నట్లయితే సూర్య అండ్ సత్య ప్లేస్కు సంబంధించినటువంటి ప్రదేశంలో పడుతుంది. కాబట్టి ఆయన నన్ను అడిగినటువంటి డౌట్ ఏంటంటే సార్ ఇలాగా సింహద్వారం ఎదురుగా గేట్ పెట్టుకుంటే అది సత్యాలోకి వచ్చేటువంటి అవకాశం ఉందండి, మరి పెట్టచ్చా లేదా గేట్ పెట్టాల్సినటువంటి మ్యాండేటరీ థింగా అని చెప్పేసి అడిగారు. అయితే నేను ఆయనకు చెప్పినటువంటి విషయం ఏంటి అంటే ఇది నేను రఫ్గా చేసినటువంటి అపాయింట్మెంట్, ఆయన నాకు డిగ్రీలు చెప్పారు, నేనేం కన్ఫర్మేషన్ తీసుకోలేదు, ఆయన చెప్పినటువంటి దానికి సంబంధించినటువంటి దాంతో నేను చెక్ చేసుకొని ఆయనకి ఇచ్చినటువంటి సజెషన్ ఏంటి అని అంటే ఓకే సత్య ప్లేస్లోకి వస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో గేట్ పెట్టద్దు, ఒకవేళ సూర్య ప్లేస్లో వరకు వస్తే మాత్రం పెట్టేసుకోండి ప్రాబ్లం లేదు, అది మీరు చెక్ చేసుకోండి, డిగ్రీలు మీరు క్లారిటీ ఇవ్వలేదు కాబట్టి ఆ విషయంలో నేను కూడా క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మెయిన్ డోర్కి ఎదురుగా ఐరన్ గ్రిల్ ఆర్ గేట్ అని ఇక్కడ నేను మెన్షన్ చేశాను. ఇన్ కేస్ ఇక్కడ మీకు సత్య ప్లేస్లో తూర్పు ఆగ్నేయ ప్లేస్లో డోర్ కనుక వచ్చేటట్లయితే ఇక్కడ డోర్ పెట్టకుండా ఐరన్ గ్రిల్ పెట్టుకోవచ్చు. డోర్ లాగా ఉండేలాగా చేసుకొని ఒక ఐరన్ గ్రిల్ అనేది మీరు ఏర్పాటు చేసుకున్నట్లయితే ఎంట్రన్స్కి సంబంధించినటువంటి ఆ క్లియరెన్స్ అనేది వస్తుంది, దానికేం ప్రాబ్లం లేదు. అదేవిధంగా ఇంత డిగ్రీలు తిరిగి ఉండింది కాబట్టి వీళ్ళు తూర్పు వైపు సుమారుగా ఒక 25 అడుగుల పైనే ఖాళీ వదిలిపెట్టారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 27 అడుగుల 5 అంగుళాలు ఖాళీ వదిలిపెట్టారు. ఇదంతా కూడాను మీరు డిగ్రీలో అబ్జర్వ్ చేసినప్పుడు దక్షిణ ఆగ్నేయము, ఆగ్నేయము, తూర్పు ఆగ్నేయము ఇదంతా కూడాను మెజారిటీగా ఆగ్నేయానికి సంబంధించినటువంటి ఖాళీ ప్రదేశం అయిపోయింది. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఉపగృహం కూడా ఏర్పాటు చేసుకోవాలి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నివాస గృహానికి సంబంధించినటువంటి, ప్రధాన గృహానికి సంబంధించినటువంటి దానికి ముందుగా ఈ ఖాళీ ప్లేస్ ఏదైతే 27 అడుగులు ఉండిందో ఈ 27 అడుగుల్లో నిర్మాణానికి సంబంధించినటువంటి 75% ఆక్యుపై చేస్తూ ఇక్కడ ఉపగృహం తీసుకోవాలి. అది షెడ్ కావచ్చు, కార్ పార్కింగ్ షెడ్ కావచ్చు, లేకపోతే ఏ ఇతర కన్స్ట్రక్షన్ అయినా కానీ అక్కడ తీసుకోవాలి. అలా తీసుకున్నప్పుడు టోటల్ స్థలంలో ఆగ్నేయం అనేది ఎక్కువగా ఖాళీ లేకుండా ఉంటుంది. లేదు అని అంటే ఆగ్నేయం ఎక్కువ ఖాళీ ఉన్నటువంటి దోషం ఆ గృహస్థులకి ఉండేదానికి అవకాశం ఉంటుంది. మామూలుగా అయితే తూర్పు వైపు అంతా ఖాళీగా ఉండింది, అంతా బాగుండింది, ప్లానింగ్ బాగా తీసుకున్నాము, కానీ ఇబ్బందులు ఎందుకు వస్తున్నాయని చెప్పేసి మీరు అబ్జర్వ్ చేస్తే అక్కడ తూర్పు ఆగ్నేయము, ఆగ్నేయానికి సంబంధించినటువంటి ఖాళీ ప్రదేశం ఎక్కువగా ఉండడం జరుగుతుంది. రిమైనింగ్ మీరు అబ్జర్వ్ చేస్తే రిమైనింగ్ ఓపెన్ ప్లేస్ కంటే ఆగ్నేయానికి సంబంధించినటువంటి ఓపెన్ ప్లేసే ఎక్కువగా ఉండడం జరుగుతుంది. తర్వాత ఈ స్టేర్ కేస్కి సంబంధించి కూడాను ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇంటి నుంచి అబ్జర్వ్ చేసినప్పుడు కరెక్ట్గా ఉత్తరానికి సంబంధించినటువంటి ప్రదేశంలో ఈ స్టేర్ కేస్ రావడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటప్పుడు మనం ఈ మెట్లకు సంబంధించినటువంటి జాగ్రత్త కూడా తీసుకోవాలి. అది ఫేసింగ్ వైపుకు తీసుకోవచ్చు, 120 డిగ్రీలు ఉన్నా లేదంటే 110 డిగ్రీలు ఉన్నా రోడ్డు ఫేసింగ్ వైపుకి మీరు ఆ స్టేర్ కేస్ తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఎందుకు అని అంటే ఇక్కడ వచ్చినటువంటి మెయిన్ డోరు రోడ్డు ఫేసింగ్కే వచ్చింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇంద్రా ప్లేస్లోకే మెయిన్ డోర్ వచ్చింది. కాబట్టి ఇక్కడ డోర్ అనేది రోడ్ ఫేసింగ్కి వచ్చింది కాబట్టి ఇక్కడ పక్కన కూడాను మెట్లు ఏర్పాటు చేసుకోవచ్చు. ఇక్కడ స్ట్రక్చర్లో చూసుకున్నప్పుడు ఉత్తరంలోకి పూర్తిగా వచ్చేలాగా కాకుండా ఉండేలాగా ఈ మెట్లు కూడా చూసుకోవాలి. తర్వాత ఇంకోటి ఏంటి అని అంటే ఈ మెట్లకు ఎదురుగా కాంపౌండ్ గేట్ ఉండడం మంచిదా కాదా అంటే సింహద్వారానికి ఎదురుగా కాంపౌండ్లో గేట్ వచ్చినప్పుడు మెట్లకు ఎదురుగా ఇంకొక గేట్ ఉన్నా దానికేం ప్రాబ్లం లేదు. కానీ అలా కాకుండా సింహద్వారం ఎదురుగా కాంపౌండ్ గేట్ రాకుండా
కేవలం ఒకే ఒక కాంపౌండ్ గేట్ తీసుకొని ఆ కాంపౌండ్ గేట్ ఎదురుగా స్టేర్ కేస్ వస్తే మాత్రం కొద్దిగా ప్రాబ్లం. కాబట్టి అటువంటి సిచ్యువేషన్స్లో ఇప్పుడు నేను చెప్పిన విధంగా అట్లీస్ట్ మెయిన్ డోర్కి ఎదురుగా ఐరన్ గ్రిల్ కావచ్చు, లేదంటే గేట్ ఫ్రేమ్ లాగా చేయించుకొని కాంపౌండ్లో సెట్ చేసుకోవడం కావచ్చు, ఇట్లాంటివి చేసుకోవడం ద్వారా వాటికి సంబంధించినటువంటి దుష్ప్రభావాలు లేకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ ప్లానింగ్ సంబంధించినటువంటి అరేంజ్మెంట్స్ ఇవన్నీ కూడా మనం క్రాస్ చెక్ చేసుకోవాలి. ఇక్కడ వీళ్ళు తీసుకున్నటువంటి సెంటర్ పాయింట్ కూడాను రాంగ్ గా తీసుకోవడం జరిగింది. ఇక్కడ మీరు నోటీస్ చేయొచ్చు, ఈ ప్లింత్ ఏరియాకి సంబంధించి నేను ఫోర్ సైడ్స్ డయాగ్నల్స్ ని కలిపేసేసుకొని కార్నర్స్ ని డయాగ్నల్స్ తో కలిపేసుకొని ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సెంటర్ పాయింట్ తీసుకున్నాను. కానీ వీళ్ళు తీసుకున్నటువంటి సెంటర్ పాయింట్ సపరేట్ గా తీసుకున్నారు, వీళ్ళు సెంటర్ పాయింట్ అని నోట్ చేయడంలో కూడా మిస్టేక్ చేశారు. కాబట్టి వీటిలో కూడా ఇలా చేసినటువంటి సిచ్యువేషన్స్ లో కూడా ఏమవుతుంది అంటే ఈ అరేంజ్మెంట్స్ కు సంబంధించి కావచ్చు, అదేవిధంగా బాత్రూమ్స్ సంబంధించి కావచ్చు, వీటన్నిటికి సంబంధించినటువంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మీరు వాటికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ని ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే, ఒకటి కిచెన్ కి సంబంధించినటువంటి గ్యాస్ పొయ్యి ప్రాబ్లమ్ గా మీరు ఇక్కడ నోటీస్ చేయొచ్చు. అదేవిధంగా బెడ్ పొజిషన్ లో సౌత్ ఆఫ్ సౌత్ వెస్ట్ డిస్పోజల్ ఏరియాలో బెడ్ అనేది హెడ్ పొజిషన్ రావడం జరిగింది, ఇదే మీరు నోటీస్ చేయొచ్చు. అదేవిధంగా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నార్త్ సైడ్ ఎక్కడ కూడా వీళ్ళు డోర్ తీసుకోలేదు, ఓన్లీ ఈస్ట్ సైడ్ మెయిన్ ఎంట్రన్స్ తీసుకున్నారు. తర్వాత కిచెన్ లోంచి యూటిలిటీలో నుంచి బయటకి యాక్సెస్ చేసే విధంగా మెయిడ్స్ యాక్సెస్ చేసే విధంగా ఇక్కడ వితాతలో ఒక డోర్ తీసుకున్నారు. కేవలం తూర్పు ద్వారము దక్షిణ ద్వారం మాత్రమే ఉండడం జరిగింది. ఇటువంటి వాటికి ఉత్తరం వైపు కూడా ఒక ద్వారం ఉండాలి, అది డిగ్రీల పరంగా వాటి పరంగా చూసుకొని ఒక చోట అరేంజ్మెంట్స్ కి డిస్టర్బెన్స్ లేకుండా ఉండేలాగా చూసుకుంటూ ప్లానింగ్ లో మనం సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి అదేవిధంగా మర్మస్థానాలు కావచ్చు, ఇవన్నీ కూడా మనం ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మనం ఈ ప్లానింగ్ లో ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్ళడం ద్వారా డిగ్రీలు టిల్ట్ ఉన్నప్పటికీ కూడాను మనం తీసుకునేటువంటి ఆ ప్లానింగ్ అనేది ఆ డిగ్రీలకు అనుగుణంగా తీసుకోవడము, అరేంజ్మెంట్స్ అన్ని కూడా వాటికి అనుగుణంగా తీసుకోవడం ద్వారా మంచి ఫలితాలను పొందడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.